నేను కొన్ని విషయాలను కూడా షేర్ చేసుకోవాలి. జూనియర్ పార్టీ టీఆర్ మండలం వేరుకోవడానికి వాడినటువంటి వస్త్రాలు శస్త్రాలు మతలు వచ్చినట్టుగా చాలా మంది ఏడు పడిపోతుంది అంటున్నారు. కానీ కాన్ఫిడెంట్ గా వీళ్ళు ఒక్కడే గెలుస్తున్నట్టు చెప్తున్నారు. ఎందుకు చెప్పారంటే దమన చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 300 కాపులు ఒక మాట అనుకుంటే ఆ మాట ప్రకారమే పోతారు. ముందుకి ఇంకొక మాట లేదు, పిడుగుల మీద పడ్డ వెనక్కి తిరిగి చూడలేదు, అంత పకడ్బందీగా వ్యవహారం నడిపిస్తారు. 60,000 ఓట్లు మా వాళ్ళతోనే రిజిస్టర్ చేపిస్తే మీలాంటి ఆత్మీయులతో 100,000తోనే స్టార్ట్ కాబట్టి ఇంకా బాధ ఎక్కడిది నాకు. సో ఆ రకంగా ముందుకు పోవడం జరిగింది. ఇందులో ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎట్లా ఉంటుందో 300 కాపుల దాంట్లో కూడా పెన్ అని ఒకటి ఉంటుంది, అది ఆర్ఎస్ఎస్ కంటే ప్రమాదకరమైంది. వాళ్ళ నెట్వర్క్ మీ ఊహలకు కూడా అందది. నిజంగా ఒక 300 కాపు బిడ్డ పోటీ చేస్తా ఉంది రేపు పొద్దుగల వర్గాలంటే ఆ బిడ్డకి ఏమేం కావాలో అన్ని అరేంజ్ చేసి పెడతారు. అంత స్ట్రాంగ్ నెట్వర్క్ ఈ కమ్యూనిటీలో బిల్డ్ చేశారు. వాళ్ళందరికీ కూడా కుల బాంధవులందరికీ ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కేశవరావు దగ్గర నుంచి మొదలు పెడితే, డి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, శివశంకర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, వీరమంతరావు గారి నుంచి మొదలు పెడితే, బొన్నా లక్ష్మయ్య గారి దగ్గర నుంచి మొదలు పెడితే పార్టీని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి 300 కాపు బిడ్డలు అశేషంగా కృషి చేసినారు. ఆ రోజు ఇలా కాంగ్రెస్ పార్టీలో నుంచి 300 కాపు బిడ్డలు పీఠం మీద కూర్చున్నబెట్టడానికి ఇవాళ రాంగడి దామోదర్ గారి కంకణం పెట్టుకొని వచ్చినట్టే పరస్పరంగా సహకారం చాలా అద్భుతంగా ముందుకు పోతా ఉంది. ఇవాళ సోదరులారా ఒక మాట, 1900 శివశంకర్ గారు తెలంగాణ ప్రాంతంలో 300 కాపులు వెనుకబాటు గురైనారని చెప్పి, వెనుకబాటుతనంతో పేదరికంతో ఉన్నారని చెప్పి బహుశా ఈ కాపులను తెచ్చి మా కాపులను తెచ్చి బీసీలను కలిపారు, కొంతవరకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు. 70s లో మేము ఓసీలే ఉంటుంది, అలాగే తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకంటే ఇక్కడ వెనుకబడ్డారు అనేటువంటి ప్రాంతీయ అసమానతలు జరిగాయని చెప్పి శివశంకర్ గారు పుణ్యాల బీసీడీలోకి రావడం జరిగింది. మాకు 300 కాపులకు శివశంకర్ సారు అంబేద్కర్తో సమానం. ఆయన పెట్టినటువంటి అనేక కార్యక్రమాలు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఇందిరాగాంధీకి కుడిపుటం లాగా ఉండి ఆమె ఎమర్జెన్సీ టైంలో కూడా ఆమెను రక్షించే విధంగా ఆయన చేసినటువంటి పోరాటాలు అంతా ఇంత కాదు. కాబట్టి ఇవాళ ఇది ఆత్మీయ సమ్మేళనం అయినప్పటికీ కూడా పెద్దలు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు నాకు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి చెప్తా ఉన్నారన్నా, నువ్వు ఉన్న తర్వాత నాకు బాధ్యత లేదన్నా, నువ్వు చూసుకోగలుగుతూ నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సూర్యుడు పెట్టుకో కానీ తుంగతుంపులో కానీ ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా ఖచ్చితంగా మీ ఆశీస్సులతో మీ ప్రేమతోటి ప్రత్యేకమైన కౌంటర్ ఉన్న ఆఫీస్ లో ఓపెన్ చేస్తా. ఏ కష్టం ఉన్నా మీ అందుబాటులో లేకపోతే, దామన్ అందుబాటులో లేకపోతే ఒక్క మాట సర్వతమని చెప్పి నా దగ్గరికి రెండు సోదరులారా, ప్రతి కార్యక్రమాన్ని చేసి చూపెడతా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా.